శ్రీ దుర్గా సప్తశతి సంపూర్ణ భావార్థము నాల్గవ అధ్యాయము. ఋషి ఇట్లనెను: మిక్కిలి దుష్టుడు అతివీరుడు నగు మహిషాసురుణ్ణి వాని సైన్యమును దేవి చంపగా ఇంద్రుడు మొదలగు దేవతలు వినయముతో తలలు వంచి సంతోషముతో గగుర్పొడిచిన దేహములతో ఆ దేవిని ఇట్లు స్తుతించారు. సకల దేవతల యొక్క శక్తి సమూహముతో రూపొందిన ఏ దేవి ఆత్మశక్తితో నీ జగమంతయు నిండియున్నదో, ఏ దేవి సర్వదేవతలకు మహర్షులకు పూజింపదగినదో, ఆ అంబికాదేవిని మేము భక్తితో నమస్కరించెదము. ఆమె శుభములను అనుగ్రహించుగాక. ఏ దేవి యొక్క సాటిలేని ప్రభావమును బలమును చెప్పుటకు విష్ణువు బ్రహ్మయు శివుడు కూడా సమర్థులు కారో, ఆ చండికాదేవి అఖిల జగమును పాలించుటకును అశుభముల వలని భయమును పోగొట్టుటకును మదిని తలుచుగాక. ఏ దేవి పుణ్యవంతుల ఇండ్లలో సాక్షాత్తు లక్ష్మీదేవిగను, పాపాత్ముల ఇండ్లయందు అలక్ష్మిగను, తెలివిగలవారి హృదయమందు బుద్ధిగను, మంచివారి ఎడల శ్రద్ధగను, సత్కుల సంభవులయందు లజ్జగను వెలియుచుండునో, అట్టి దేవీ అయిన నీకు మ్రొక్కెదము, ప్రపంచమును రక్షింపుము. ఓ దేవి, నీ రూపము సమస్త దేవతలు రాక్షసులు కూడా ఊహించుటకే వీలుకానిది. నీ యొక్క అతివీర్యము రాక్షస సంహారమునరించున్నది. నీ చరిత్ర యుద్ధములందు ఆశ్చర్యము కలిగించున్నది. ఇక మేము ఏమని వర్ణించగలము? ఈ జగమంతటికీ మూలకారణం నీవే. త్రిగుణాత్మికవు కాని నీయందే దోషము కానరాదు. హరిహరాదులకైనను నీవు తెలియరావు. అన్నింటికీ ఆధారమైన ఈ ప్రపంచము నీలో ఒక అంశమాత్రమే. వికారములు లేని పరమ ప్రకృతివి నీవే. సమస్త యజ్ఞకర్మలయందు ఏ నామోచ్చారణతో దేవతాగణము తృప్తి చెందునో, ఆ స్వాహవు నీవే. పితృతృప్తి కారణమైన స్వధవు కూడా నీవే. దోషములను తొలగించుకుని ఇంద్రియ నిగ్రహము పాటించి మోక్షము నాశించు మునివరులు అభ్యసించునట్టి మహావ్రత రూపము ముక్తి కారణమైన ఆ మహావిద్యవు పరదేవివి నీవే. నీవు శబ్దాత్మికవు. విమలమైన ఋగ్యజుర్వేదములకును హెచ్చు స్థాయిలో గానము చేయబడు రమ్యమైన సామవేదమునకు స్థానమువు. సంసార జ్ఞానమునిచ్చి సమస్త జగములకు బాధను తీర్చు వార్తవు. ఇట్లు నీవు త్రయీమూర్తివి. సకల శాస్త్రముల సారము తెలిసిన మేధవు నీవే. దాటరాని సంసార సాగరమునకు నౌక వంటి దుర్గవు నీవే. విష్ణుమూర్తి హృదయవాసినివి లక్ష్మీవి నీవే. చంద్రశేఖరునితో అతుకబడిన గౌరివి నీవే. చిరునవ్వులు చిందుచు అందమైన నిండు చంద్రునివలి బంగారు రంగుల తురంగలించు నీ ముఖమును చూసిచూసి ఆ దున్నపోతు రక్కసుడు ఏ తీరున కొట్టగలిగినో ఎచ్చరవగుచున్నది. దేవి, కోపముతో కనుబొమ్మలు ముడిపడి భయంకరమై ఉదయించుచున్న చంద్రునివలి ఎర్రనైన నీ ముఖమును చూసినంతనే ఆ మహిషుడు ప్రాణము విడవవలసింది. అట్లు విడవకుండుటయే విచిత్రము. కోపించిన యముణ్ణి చూసి ఎవరు బ్రతకగలరు? దేవి అనుగ్రహింపుము. నీవు తృప్తి నొందినచో సంపదలిస్తావు. కోపము బూనినచో సర్వనాశనము చేయుదువు. ఈ విషయము ఇప్పుడే మహిషాసురుని సర్వసైన్యమును నాశనము చేయుట వలన తెలిసినది. ఎల్లప్పుడూ శుభములనిచ్చు నీవు ఎవరిని కరుణింతువో వారే దేశమునందు గౌరవనీయులు. వారికే ధనము కలుగును, యశమబ్బును. ఆలుబిడ్డలు సేవకులతో సుఖములనందుచు వారే ధన్యులగుదురు. దేవి, నీవు దయతో ఎవరిని ఆదరింతువో వారు నిత్యము సకల ధర్మకర్మలు చేయగలుగుదురు. ఆపై స్వర్గమునకు చేరుదురు. కనుక ముల్లోకములందలి ఫలములను ఒసంగుదానవు నీవే సుమా. సంకటముల నుండి నిన్ను తలచిన వారందరికీ భీతిని పోగొట్టుదువు. స్వస్థులుగా ఉండి తలచిన మిక్కిలి మంచి బుద్ధినిత్తువు.
నీవు ఎట్టివారికైనను ఉపకారము చేయుటకు జాలి మనసు కలిగియుందువు. దారిద్ర్యము దుఃఖము భయమును పోగొట్టుటకు నీకంటే వేరెవరున్నారు? నీవు వీరందర్నీ చంపుట వలన ప్రపంచమునకు సుఖమే కలిగినది. వీరందరూ మొదటి నుండి నరకమునకు పోవలసిన పాపములనే చేశారు. అయినను వారు యుద్ధమరణము వలన స్వర్గలోకమునకు పోదురుగాక అని తలచి నీవు వారిని చంపితివి. ఈ రక్కసులనందరినీ నీవు చూపులతోనే భస్మము చేయలేవా ఏమి? మరి వారిపై శస్త్రప్రయోగం నీల చేసితివనగా శస్త్రములతో వారు కూడా పవిత్రులై పుణ్యలోకములకు పోనిమ్మనే కదా. ఇట్లు శత్రువులపై కూడా నీ మనస్సు ఉదారమైనది. భయంకరమైన నీ ఖడ్గము నుండి వెలువడు వేడి కాంతులకు, శూలపువాడి వెలుగులకు శత్రువుల కన్నులు పాడైపోకుండుటకు వెన్నెలలా విరజిమ్మే నీ ముఖచంద్రుని దర్శనమే కారణము. దేవి, నీ శీలము దుష్టుల దుశ్చేష్టులను అనుచుటకు మూలము. సాటిలేని నీ రూపము తలంచుటకునైనా నోపము. దేవతల పరాక్రమమును అణచిన రాక్షసులను అణచివేసిన నీ వీర్యము అనివార్యము. పగవారిపై కూడా ప్రకటించిన నీ దయ మిక్కుటము. నీ పరాక్రమము పోలికలేనిది. శత్రువులకు భయము కలిగించే నీ రూపము మరెక్కడా కూడా లేదు. మనసులో కనికరము కరుకుదనము మూడు లోకములలో నీయందు మాత్రమే కనిపించుచున్నది. యుద్ధమునందు శత్రువులనందరినీ చంపి ముల్లోకములను రక్షించితివి. శత్రువులను కూడా స్వర్గమునకు పంపితివి. పొగరుబోతులైన రక్కసుల వలన మాకు భయము లేకుండా చేసితివి. నీకు మా నమస్కారము. దేవి, నీ శూలముతో మమ్ము కాపాడుము. ఖడ్గముతోనూ ఘంటాధ్వనితోనూ వింటినారి చప్పుడుతోనూ రక్షింపుము. దేవీ చండికా, నీ శూలభ్రమణములతో తూర్పు పడమరలను ఉత్తర దక్షిణములందునూ మమ్మేలుము. మూడు లోకములందునూ సంచరించుచున్న నీ సౌమ్య రూపములతోనూ మిక్కిలి ఘోర రూపములతోనూ మమ్మును ప్రపంచమును పాలింపుము. అమ్మా, చిగురాకు వంటి నీ హస్తమునంటిన ఖడ్గము శూలము గదా మొదలగు అస్త్రములతో మమ్ము అన్నివేళలా అన్నింటి నుండి కాపాడుము. ఋషి ఇట్లనెను. దేవతలు ఆ దేవిని ఇలా స్తుతించి నందనవనంలోని దివ్య కుసుమములతోనూ గంధపు పూతలతోనూ పూజించారు. ధూపములు సమర్పించి నమస్కరించారు. అప్పుడు ఆ దేవి ప్రసన్నముఖియై దేవతలతో ఇట్లనెను. దేవతలారా, మీ అందరికీ నా వలన ఏమి కావాలో కోరుకోండి. అప్పుడు దేవతలు ఇట్లనిరి. భగవతీ, మా శత్రువైన మహిషాసురుణ్ణి సంహరించుటచే మాకు కావలసినదంతయు నునరించితివి. ఏమీయూ కొరతపెట్టలేదు. తల్లీ, మరేదైనా వరము మాకీయదలచినచో మేము నిన్ను తలచినప్పుడల్లా మా ఆపదల బాపుము. ఈ స్తోత్రములతో నిన్ను ఏ మనుష్యుడు పొగుడునో వానికి ధనము వృద్ధి భార్య మొదలగు సంపదలు వృద్ధి చెందునట్లు మా కోరికపై చేయుము. ఋషి ఇట్లనెను. తమ కొరకును జగముల కొరకును దేవతలచే ఇట్లు పొగడబడిన దేవి అట్లే అని పలికి అంతర్ధానమొందెను. రాజా, దేవతల శరీరము నుండి ముల్లోకములకు హితమును కోరు ఆ దేవి పుట్టిన విధమును ఇట్లు నీకు తెలిపితిని. మరలా ఆ దేవి దుష్ట సంహారము కొరకు శుంభ నిశుంభుల వధించుటకు లోకములను రక్షించుటకు గౌరీ శరీరము నుండి పుట్టిన కథను తెలుపుదును వినుము.